వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కెరవేలి గ్రామంలో సర్పంచ్ తెలుగు కలమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లిపెద్ది మేఘమాల, ఎంపీపీపీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మరి దసరా సందర్భంగా బతుకమ్మ చీరలతో పాటు ఇలా మైనార్టీ సోదరులకు రంజాన్ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా మరి క్రిస్మస్ క్రిస్టియన్ సోదరులకు అందరూ కూడా మరి విందుతో పాటు బట్టల పంపిణీ గత 5 ఏళ్ళ నుంచి కూడా విజయవంతంగా చేయడం, మరి రేషన్ కార్డులో 18 ఏళ్ళు దాటిన ఆడపడుచులకు అందరికి కూడా ఈ చీరలు పంపిణీ చేసుకున్నాం. మరి ఒకటే లక్ష్యం ఏంటంటే పండుగలు అనేది అందరూ కూడా జరుపుకోవాలి, ఉన్నత వర్గాలు కాదు పేద వర్గాలు కూడా సమానంగా అందరం జరుపుకోవాలి ఒక మంచి ఉద్దేశంతో. దేశంలో ఎక్కడ కూడా లేదు ఈ పథకాలన్నీ, ఇది ఒకటే కాదు ఎన్నో పథకాలు నీకు అందరికి తెలుసు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 65 ఏళ్ళు దాటిన ప్రతి ఇంట్లో ఒకరికి 2000 పెన్షన్తో పాటు ఇవాళ ప్రతి ఇంట్లో ఆడపడుచులు పెళ్లిళ్ళకుంటే అన్ని కులాలకు సమానంగా ఇవాళ కళ్యాణ లక్ష్మితో పాటు వ్యవసాయం చేసి